हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नेल्लूर गुरु व्लॉग्स मनं आनियन समोसा एला तैयार चेसुकोवालो चूद्दां समोसा अनगाने पिल्ललु पेद्दलु अंदरू इष्टंगा तिंटारु कदा फ्रेंड्स अदि इंट्लोने एला ईजीगा तैयार चेसुकोवालो चूद्दां मुंदुगा आनियन समोसाकु कावाल्सिन पदार्थालु मैदा आनियन्स पच्चिमिर्ची आयिल साल्ट कारम धनिया पौडर जीलकर्र पौडर गरम मसाला मुंदुगा ओक बौल तीसुकोनी ओक कप मैदा पिंडिनि वेसुकोवाली दांट्लोकी रुचिकि सरिपड़ा साल्ट काचिन आयिल 2 टेबल स्पून्स वेसुकोवाली ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి ఈ మిశ్రమం 15 నిమిషాల వరకు నానాలి దీనిని కొంచెం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ సమోసాలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఒక కప్ ఆనియన్స్ సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి रुचि की सरपड़ा साल्ट कारम कारम कोद्दिगा वेस्तुन्नानु आलरेडी पच्चिमिर्ची वेसां काबट्टी नेक्स्ट धनिया पौडर जीलकर्र पौडर कोद्दिगा गरम मसाला ई मिश्रमानी बागा मिक्स चेसुकोवाली నానబెట్టిన పిండిని ఇలా ఈక్వల్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చేసుకోవాలి కొద్దిగా పొడి పిండి అద్దుకుంటూ పల్చగా చేసుకోవాలి ఇది చాలా పల్చగా చేసుకోవాలి వీలైనంత వరకు ఇదే విధంగా అన్ని చేసుకోవాలి ఇలా అన్ని చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడెక్కగా అవన్నీ కాల్చుకోవాలి అలా చపాతీ లాగా చేసిన అన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఆ మాత్రం వస్తే సరిపోతుంది నెక్స్ట్ వీటిని కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి प्लेट इलास फोर साइज कॉर्नर्स कटेकोवाली इद्त पर्फेक्ट समोसा रावटा की इला फोर साइड कटेकोवाली इला कटक तरह వీటిని 3 ఈక్వల్ పార్ట్స్ గా చేసుకోవాలి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది సమోసా షేప్ అనేది చూడండి ఇలా షీట్స్ మనం తయారు చేసుకున్నాము ఇందాక కార్నర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇంకా చిన్న ముక్కలుగా చేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు ఇవి వేస్ట్ కాకుండా సన్న సన్న ముక్కలుగా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదాలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి మరి పల్చగా చేసుకోకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ షీట్ ని ఇలా తీసుకొని ఎగ్జాక్ట్ గా సెంటర్ ఉంటుంది కదా అక్కడికి మడ్చుకోవాలి ఆ కార్నర్ ఇందాక థిక్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఆ కార్నర్ అప్లై చేస్తూ చిన్నగా అప్లై చేస్తూ ఆ షీట్ అనేది మడ్చుకుంటే మనకి కోన్ షేప్ అనేది ఫామ్ అవుతుంది చూసారు కదా పర్ఫెక్ట్ కోన్ షేప్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ స్టఫ్ ని కూర్చుకోవాలి కొంచెం లోపలికి అదుముకుంటూ చిన్నగా ఈ కార్నర్స్ కి కూడా ఆ పేస్ట్ అప్లై చేసి సన్నగా కోన్ షేప్ లోకి చేసుకోవాలి చిన్నగా మడ్చుకుంటూ
జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఇలా తయారైంది. మిగతావి కూడా ఇలాగే చేసుకుందాం. ఇంకోసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చిన్నగా మడుచుకోవాలి. తర్వాత ఆ కోన్ షేప్లోకి స్టఫింగ్ అనేది ఆనియన్ స్టఫింగ్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ పేస్ట్ అనేది అప్లై చేస్తూ చిన్నగా మడుచుకోవాలి. ఇలా చేస్తే సమోసా అనేది పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అవి సమోసాలు దాంట్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి, వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. టిష్యూ వేసాము, ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి, కలర్ చాలా బాగా వచ్చింది. ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, నోరూరించే క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ. ఇంకా మిర్చితో కానీ తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బిస్కెట్స్ కూడా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెల్లూరు గురు వ్లాగ్స్. థ్యాంక్ యూ.